నా రక్తం, అరే నా కంటి మీద, నా చేతి మీద ఉన్న గాయాలకు కారణం ఎవరో తెలుసా? అదిగోండి, వెనకాల ఉందే ఆ గ్రాణియే. ఆ గ్రాణి వల్లే నేను ఇప్పుడు ఇలా తయారయ్యాను. ఇప్పుడు మాకు ఆ గ్రాణి ఒక ఛాలెంజ్ ఇచ్చింది. వామో, ఈ ర్యాంప్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. భగవంతుడా, ఇంత పైకి వెళ్ళాలా? గ్రాణి, ఇంతకీ ఈ ర్యాంప్ ఛాలెంజ్ ఏంటో చెప్పు. ఏంట్రా, ఇప్పటి వరకు అన్ని ఛాలెంజ్లు కంప్లీట్ చేసేసాను అనుకుంటున్నావా? ఈ ర్యాంప్ చాలా కష్టమైన ర్యాంప్. ఈ ర్యాంప్ మీరు ఎవరు కంప్లీట్ చేయలేరు. ఈ రోబో చానగాన్ని తినేస్తా. ఈ స్నేక్ ర్యాంప్ కంప్లీట్ చేయడం మీ వల్ల కాదురా? కాదు, దమ్ముంటే కంప్లీట్ చేసి చూపించరా? కంప్లీట్ చేసి చూపించండి. తప్పకుండా కంప్లీట్ చేసి చూపిస్తాం గ్రాణి, తప్పకుండా కంప్లీట్ చేసి చూపిస్తాం. చించ అంటారు మన నవ్వి తల్లి సింగ, మనం ఎలాగైనా సరే ఈ రూమ్ ని కంప్లీట్ చేసి ఆ గ్రాణికి మన సత్తా అంటే ఏంటి చూపించాలి. పెన్ మాస్టర్ ఆర్మీ సత్తా అంటే చూపిస్తాం. కమాండ్ డోర్మన్, కమాండ్ ఫాస్ట్ గా బండి తీ, స్టార్ట్ చేయి. ఎలాగైనా సరే ర్యాంప్ లో గెలిచి తీరాలి. డోర్మన్ బండి స్టార్ట్ చేయి, డోర్మన్ బండి స్టార్ట్ చేయి. అలాగే అలాగే మామయ్య, వచ్చి బండి ఎక్కు, మన రోబో చేని కాపాడుకుందాం. కసి మీద ఆడాలి డోర్మన్, కసి మీద ఆడాలి. ఆ గ్రాణికి ఆ దాన్ని ఎలాగైనా సరే ఓడించాలంటే ఈ ర్యాంప్ కంప్లీట్ చేయాలి. అలాగే అలాగే మామయ్య, గట్టిగా పట్టుకో, ఈ రోజు ఆ గ్రాణి నా చేతిలో అయిపోయింది. కమాండ్ కమాండర్ రమాన్, ఈ స్నేక్ ర్యాంప్ అంటే ఏదో అనుకుంటది, వాళ్ళకి తెలియదు ఈ పెనస్టార్ ఆర్మీ తరపున మనం ఎంత బాగా ఆడతామని చెప్పేసి. మన వాళ్ళు ఒక్కసారి ర్యాంప్ లో దిగారంటే ఆటోమేటిక్ గా విన్నింగ్ ఏ. మామయ్య మామయ్య, ఎదురుగా ట్రైన్ ఉంది. అమ్మో, ఏంటి మామయ్య ట్రైన్ పెట్టారు? జాగ్రత్తగా వెళ్ళు, ఇదంతా గ్రాణి మాయ. ఈ గ్రాణి నువ్వు తప్పించుకోలేవే, నీ మాయలు మా దగ్గర చల్లవు. ఈ పెనస్టార్ ఏయ్, చంపడం కాదురా, చంపడం పరిష్కారం కాదు, ఎందుకంటే అది మనలాగా మామూలు మనిషి కాదు, అది భూతం. అలాగే చంపలేం, దాన్ని ఓడించి దాన్ని తరిమి కొట్టాలి. పద 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 పద. అలాగే మామయ్య, గట్టిగా పడుకో, ఇసా ఫాస్ట్ గా వెళ్దాం. మన రోబోచన్ ఏం చేస్తున్నాడు ఏంటో చంపేస్తుంది అనుకుంటా. నాకు చాలా బాధగా ఉంది, మన రోబోచన్ తలుచుకుంటుండే, కానీ ఈ గ్రాణి ఎలాగైనా సరే ఈసారి మనం అంత ముందుంచి తన లోకానికి తనని తిరిగి తరిమి కొట్టాలి. పద 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 డోరమన్ పద. అలా అయితే మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది పెన్న మామయ్య, పని చేయాలి. జాగ్రత్త జాగ్రత్తగా ఎదురు చూసుకో ట్రైన్. ఇది కూడా గ్రాణి మాయే అనుకుంటా. జాగ్రత్తగా వెళ్ళు మామయ్య, నా దాంట్లో పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. కదలట్లేదు ఈ గ్రాణి పనేమో. పర్వాలేదు పర్వాలేదు, మన సబ్స్క్రైబర్స్ తలుచుకో, ఆటోమేటిక్ గా బండి ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది. అలాగే మామయ్య. అమ్మో, ఇక్కడ ఏంటి గ్రాణి ఉంది మామయ్య, చూసుకో, నా భయం వేస్తుంది. నువ్వు ఏం భయపడకు, ఒకటే మంత్రం గుర్తు పెట్టుకో, ఓం భీం పెన్నాం. ఈ మంత్రం గట్టిగా చదువు, ఆటోమేటిక్ గా నీ బండి ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది. షురు ఓ భీం పెన్నాం. ఓ భలే ఉంది మామయ్య డైలాగు. అమ్మో, ముందు గ్రాణి ఉంది. ఓం భీం పెన్నాం. అది కూడా నీ ఊహ, ఇదంతా మాయ, ఇదంతా గ్రాణి మాయ. ఖచ్చితంగా నువ్వు వెళ్ళగలడు రమాన్, చెప్పాను కదా ఇది మాయ. అమ్మో వచ్చేసా మామయ్య, అమ్మ ఇక్కడ జారిపోతుంది, అంతా గ్రాణి. ఎటువంటి భయం అయితే నీ మనసులో పెట్టుకోకు, ఒకటే గుర్తు పెట్టుకో, ఓం భీం పెన్నాం. అలాగే మామయ్య. అమ్మో ఇక్కడ, అమ్మో జాగ్రత్త జాగ్రత్త, చివరి దశకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొద్ది దూరం మాత్రమే డోరమాన్, నువ్వు ఎలాగైనా సరే దీన్ని ఛేదించాలి, లేకపోతే మన రూపచ్చారు మనకు దక్కడు. త్వరగా వెళ్ళు డోరమాన్, త్వరగా వెళ్ళు, ఎంత వీలైతే త్వరగా వెళ్ళు. అలాగే అలాగే మామయ్య, ఐసా నేను గెలుస్తా గైస్. జాగ్రత్త జాగ్రత్త, పడిపోతావు. ఓ జాగ్రత్త డోరమాన్, ఏదో తేడా పడుతుంది. ఇక్కడ జారిపోతుంది ఆ గ్రాణి, ఏదో చేసినట్టుంది, ఆయిల్ వేసింది అనుకుంటా మనం ఓడిపోవాలని. ఖచ్చితంగా అది ఎన్ని మ్యాజిక్లు చేసినా సరే మనం గెలిచే తీరాలి. ఓ పిప్పెనా, వచ్చేసాం మన గ్రాణి. మరి రోబో చాన్ చంపేస్తావా? మేము గెలుస్తాం చూడు, నీ లోకాన్ని నేను పంపించేస్తాం. జాగ్రత్త జాగ్రత్త డోరమాన్, నువ్వు ఇక్కడే ఉండు, నేను కిందకి వెళ్ళి మన వాళ్ళని తీసుకొస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉండు, సరేనా? అలాగే పెన్న మామయ్య. సరే సరే మిత్రులారా, ఇప్పుడు ఎలాగైనా సరే, అయ్యో సమయం అస్తమించిపోతుంది, సమయం అయిపోతుంది, త్వరగా త్వరగా వెళ్ళి మన వాళ్ళని తీసుకొని రావాలి. పర్వాలేదు పర్వాలేదు, నా దగ్గర పారాచూట్ ఉంది, మన ఫ్రీ ఫైర్ పారాచూట్ ఉండగా మనకి ఏమి కాదులేడు రమాన్. అలాగే మామయ్య, జాగ్రత్తగా వెళ్ళు, మన ఫ్రెండ్స్ తొందరగా పైకి తెచ్చా గ్రాణి. వసే గ్రాణి, చూసుకుందాం నీ ఆట గెలుస్తుందో మా ఆట గెలుస్తుందో. నువ్వు ఎటువంటి ఛాలెంజ్ ర్యాంప్స్ తీసుకొచ్చినా సరే పెన్న స్టార్ ఆర్మీ మామూలుగా ఉండదు, ఏ ర్యాంప్ అయినా సరే చిటిక చిటిక చిటికలో ఛేదిస్తుంది మా ర్యాంప్. మొత్తానికి అయితే నేను వచ్చేస్తాను అంటున్నాను. ఓ ఏంటిది, నా పారాచూట్ ఉన్న కంట్రోల్ అవ్వట్లేదు, త్వరగా త్వరగా ఎలాగైనా సరే వెళ్ళాలి. ఓరి భగవంతుడా, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే ఇంకా ఉన్న లైక్ చేయలేదా ఫాస్ట్ గా లైక్ చేయండి, హ్యాష్ట్యాగ్ సేవ్ పెన్న స్టార్, హ్యాష్ట్యాగ్ బతకాలి పెన్న స్టార్ అని కామెంట్ చేయండి. ఓ ఇది కంట్రోల్ అవ్వట్లేదు గ్రాణి, ఏం చేసావే గ్రాణి, ఒరే ఒరే కంట్రోల్ అవ్వట్లేదు కంట్రోల్ అవ్వట్లేదు, క్రాష్ ల్యాండింగ్ యాక్టివేటెడ్. అయిపోయారా నువ్వు, అయిపోయా? ఓ మై గాడ్, ఓ మై గాడ్.
చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ గ్రాణి ప్రతిసారి మమ్మల్ని తొక్కేస్తుంది. మీరే మమ్మల్ని లేపాలి పైకి. ప్రతి ఒక్కరు లైక్ చేసి హ్యాష్ట్యాగ్ సేవ్ పెనాషర్, హ్యాష్ట్యాగ్ గెలవాలి పెనాషర్ అని కామెంట్ చేయండి. రే నోబిత, నెక్స్ట్ నువ్వే బండి తీయమ్మా. దా పెన్నమ్మో, సీట్ బెల్ట్ ఎందుకు రా, నేను గట్టిగా పట్టుకున్నాను. వెళ్ళు వెళ్ళు నోబిత, వెళ్ళు. ఎలాగైనా సరే అగ్రాణిని మనం అంతమందించాలరా, లేకపోతే అగ్రాణి ఆటలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి నోబిత, పెరిగిపోతున్నాయి. కన్ఫామ్ గా మనం ఈ మ్యాచ్ తో ఈ ర్యాంపు తో దాన్ని ఖతం చేయాలి. పద నోబిత, పద. డోరెమాన్ అక్కడికి వెళ్ళాడు రా, నన్ను కంగారు పడకు. నిన్ను త్వరగా తీసుకుని రమ్మని చెప్పి నన్ను కిందకు పంపించాడు. మరి జాగ్రత్త, ఇదంతా గ్రాణి మాయా. ఇక్కడ ట్రైన్ ఉన్నట్టుగా ఉంటది కానీ ట్రైన్ ఉండదు. అదే మాయా, మాయా గ్రాణి మాయా. పెన్నమ్మావి, నాకు ఏదో భయం వేస్తున్నా, ట్రైన్ నుండి దూరం వచ్చేసాను. నువ్వు ఏం భయపడకరా నాన్న, నేను ఉన్నాను కదా. పెన్నమ్మావి ఒక మంత్రం చెప్తాడు, ఆ మంత్రం చదువు. ఆటోమేటిక్ గా అంతే నువ్వు పైకి వెళ్ళిపోతావు. మంత్రం చెప్తున్నాను, చదువుగా విను. చెప్పు పెన్నమ్మావా. ఓం భీమ్ పెన్నం. ఓం భీమ్ పెన్నం. చూసావా, ట్రైన్ లోపల నుంచి కూడా దూరం వెళ్ళిపోయావు. ఇది అంతా గ్రాణి యొక్క మాయా. చెప్పాను కదా, ఇది గ్రాణి మాయా, 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 అంతా మాయా. పెన్నమ్మావే, పైన గ్రాణి ఎంత పెద్దంగా ఉంది పెన్నమ్మావే, భయం వేస్తుంది. అది భయపడడం కోసమే, మన భయమేరా దానికి ఆనందం. మనం భయపడకుండా ఎలాగైనా సరే స్నేక్ రామ్ ని కంప్లీట్ చేయాలి. దాన్ని తరిమి 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 కొట్టాలరా తన ఇంటికి. పెన్నమ్మావ, నీకు తెలుసు కదా పెన్నమ్మావ నాకు భయం ఏంటో. అరే చెప్పాను కదా ఇప్పుడే నోబితా, ఎన్ని సార్లు చెప్పాలి నీకు. ఓం భీమ్ పెన్నం, పద పద. ఇదంతా మాయా, గ్రాణి యొక్క మాయా. చూసావా, ఇక్కడ గ్రాణి ఉన్నట్టుండదు, గ్రాణి ఇక్కడ గ్రాణి ఉండదు. అదేరా దీని యొక్క మాయా. దీని మాయతో మనల్ని భయపెట్టి ఈ ర్యాంప్ కంప్లీట్ చేయకుండా చూద్దాం అనుకున్నట్టుంది. కన్ఫామ్ గా మనం ఎలాగైనా సరే ర్యాంప్ లో గెలుస్తామని తనకు తెలీదు. వెళ్ళు నోబిత, వెళ్ళు. పెన్నమ్మా గెలిస్తే ఏమిస్తారు నాకు? మన రోబోచాన్ రా. మన రోబోచాన్ ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేసి తీరాలి. అది తినేస్తుంది, త్వరగా వెళ్ళి మనం కంప్లీట్. రే జాగ్రత్త, జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. పెన్నమ్మా మంత్రం చెప్పే కదా, మంత్రం వాడే పెన్నమ్మావా. సూపర్ రా నోబిత. సరే నోబిత, నువ్వు ఇక్కడే ఉండు, నేను కిందకి వెళ్ళి మన వాళ్ళని తీసుకువస్తాను. ఆ గ్రాణి చూసావా, మన రోబోచాన్ ఇంకా చిత్తక బాధుతుంది. ఎలాగైనా సరే ఇంకా మన లిటిల్ సింగం షించాన్ గెలిస్తే చాలు, ఈ ర్యాంప్ కంప్లీట్ అయిపోతుంది. నేను వెళ్ళొస్తా, బాయ్ బాయ్. వసే గ్రాణి, అయిపోయావా నువ్వు, అయిపోయావు. ఎలాగన్నా సరే మా రోబోచాన్ కాపాడుకుంటా అమ్మా. ఓకే నెక్స్ట్ ఎవరు ఇంకా? లిటిల్ సింగం గారు, లిటిల్ సింగం గారు నెక్స్ట్ మీరే. నా వల్ల కావట్లేదు, నా కళ్ళు తిరుగుతున్నాయి. త్వరగా వెళ్ళి బండి తీయండి సార్. సరే లిటిల్ సింగం గారు, ఎలాగన్నా సరే మీ వల్ల అవుతుంది నాకు తెలుసు, మీ నుంచి నాకు ఎటువంటి చింత లేదు. జాగ్రత్త, జాగ్రత్త లిటిల్ సింగం గారు. మీ మంత్రం మీకుందా? సరే సరే సార్, మీ మంత్రం ఎటువంటి సందర్భంలో పని చేయని ఎడలా, మా మంత్రాన్ని యూజ్ చేయండి. మా మంత్రం జాగ్రత్త చెప్పానా, చూసారా? ఇప్పుడు మీరు ఆ మంత్రం యూజ్ చేయడం వల్ల మీరు కింద పడిపోయే వాళ్ళు కాస్త పైకి వచ్చారు. అదే మా మంత్రం యొక్క స్పెషల్. అలాగే పెన్నమ్మా, ఇప్పుడైతే మన రోబోచాన్ని కాపాడుకోవాలి. అమ్మా ఇక్కడ ట్రైన్ ఉంది. అరే ఇది ఎంత మాయా, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ కనిపించేదంతా అబద్ధం, మీరు ఏది చూసినా గానీ అది అంతా అబద్ధం. ఈ సైతాన్ అది చేస్తున్న మాయా, ఈ గ్రాణి చేస్తున్న మాయా ఇదంతా. చలో వెళ్ళండి లిటిల్ సింగ్ గారు, వెళ్ళండి. అలాగే అలాగే పెన్నమ్మా, ఈసారి అయితే మన రూపచన్ అయితే కాపాడుకుందాం, గ్రాణిని విడుదల చేయాలి. చూసుకోండి ట్రైన్ ఉన్నట్టుంటది కానీ ఇదంతా మాయా. జాగ్రత్త, జాగ్రత్త లిటిల్ సింగ్ గారు, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే పెన్నమ్మా, పైన గ్రాణి ఉంది. అది అంతా మాయా, ఎన్ని సార్లు చెప్పాలి మీ అందరికి, మీరు ఏం పట్టారు. జాగ్రత్త లిటిల్ సింగ్ గారు, మాయా. ఆహా ఓం భీమ్ పెన్నం. ఓకే అయ్యో పెన్నమ్మా, నా బండి వెనక్కొస్తుంది. ఇప్పుడు మీ మంత్రం చదవాలి. ఆట చూసారా, ఆట మాజీ సటక్లి అనగానే మనం వెహికల్ ఎంత ముందుకు వెళ్ళిందో. డైలాగ్ చెప్పినందుకు మరి మామూలుగా ఉండేది. పెన్న స్టార్ తో పెట్టుకుంటే ఎలాగైనా సరే పెన్న స్టార్ దగ్గర ఉండి అందరినీ గెలిపిస్తాడు రా. అదేరా ఈ పెన్న స్టార్ అంటే. అలాగే పెన్నమ్మా, ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. మాజీ సటక్లి, yes 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 yes, come on little singer, come on come on come on come on come on come on, nuvelagalo come on, nee valla untundi, prayatninchu prayatninchu. Alage pennamma, ee granny edo chesinattundi ee road meeda. Are nu jagrataga vela little singam, okati gurtu pettuko, meeku road chustu nadapadaniki bayam vesinappudu మనసులో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఓం భీమ్ పెన్నం అని చెప్పి అలాగ కళ్ళు మూసుకొని నడపండి. ఆటోమేటిక్ గా రోడ్డు మీద వెళ్ళిపోతారు మీరు. అంటే పెన్నమ్మా, నీ కళ్ళు మూసిన నడిపితే గోయిలో పడిపోతాం కదా. పర్వాలేదు నేను ఉన్నాను కదా. అరే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పెన్నమ్మా నా బండి కిందకు వస్తుంది, ఇక్కడ ఆయిల్ వేసినట్టున్నారు. గ్రాణి యొక్క మాయా. ఒసే గ్రాణి, నువ్వు నా చేతికి దొరకాలి, నీకు పెడతానే ఇవాళ. నువ్వు అయిపోయావా గ్రాణి, వస్తున్నాం వస్తున్నాం పైకి వస్తున్నాం. జాగ్రత్త, జాగ్రత్త. అట్టా మాజీ సడగ్లీ.
విన్నారు, సూపర్ అండి మీరు, సూపర్ 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 మంత్రం చదివారు. ఫ్రెండ్స్ మీరందరూ కూడా హ్యాష్టాగ్ లిటిల్ సింగింగ్ గెలవాలి అని కామెంట్ చేయండి. అట్టా మాజీ చెడుగులి అమ్మ పెన్నమ్మ ఇక్కడ ఏదో వేసింది ఆ గ్రానీ, చీడింగ్ చీడింగ్. అరే అరే జాగ్రత్త, ఏంటి మీరు ఇలా వచ్చారు, ఎలా సాధ్యం ఇదంతా మీకు? అంటే అక్కడ ఆయిల్ వేసింది పెన్నమ్మ, నేను నీ డైలాగ్ చెప్పా ఓం భీం పెన్నమ్మ అంటే వచ్చేసా. జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి, నడ్డి విరిగిపోతుంది. అమ్మా అన్న నడ్డి విరిగిపోయింది, అయినా పర్వాలేదు మన రోబోచాన్ కోసం మనం ఇదంతా చేస్తున్నాం. ఓకే గ్రానీ, నేను చేస్తాను ఈ రోజు మా రోబోచాన్ కాపాడుకుంటా నేను. సరే సరే రోబో సరే, నేను ఎలాగైనా సరే రోబోచాన్ కాపాడాలంటే ఇంకా షించాన్ ఒక్కడే మిగిలి ఉన్నాడు. సరే లిటిల్ సింగం, డోరమాన్, నోబితా మీరు ఇక్కడ ఉన్నా నేను వెళ్ళొస్తాను. సరే నేను వెహికల్ తీసుకుని వెళ్ళాలి, త్వరగా త్వరగా వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఎంత వీలైతే అంత త్వరగా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి. అరే ఏంటిది ఏంటిది, వెహికల్ జారిపోతుంది. ఉసే గ్రాని ఏం చేసావి, ఊరి భగవంతుడా, నేను వెహికల్ తీసుకుని వెళ్దాం అనుకుంటే గ్రాని ఏంటి ఇదంతా? నన్నే చీటింగ్ చేసి గెలవాలనుకుంటావా? అనుభవించరా, అనుభవించు. నువ్వు గెలవలేవు. మీ షించన్ గాడికి రాదు, ఈ ర్యాంప్ గెలవలేడు, ఈ భయంకరమైన స్నేక్ ర్యాంప్ని గెలవలేడురా. మీరందరూ నా ఆకలికి ఆహుతి అయిపోండి. మీ అందరూ తినేస్తా. రోబోచాన్ అయిపోయాడు. లిటిల్ సింగ్ నోబిత డోరమాన్ అందరినీ తినేస్తా. నీ వల్ల కాదయ్ రేషించాల్, నువ్వు ఎలాగైనా సరే పట్టుదల ఉంటే మనం ఖచ్చితంగా ఈ రాముడి గెలిచే తీర్థం. కన్నా వచ్చేస్తున్నాడు పెన్న మావయ్య, రెడీగా ఉండు షించాన్, జాగ్రత్త కన్నా జాగ్రత్త. ఈ గ్రాని నీ కోసం ఏదో జిమ్మిక్లు గిమ్మిక్లు చేసింది, ర్యాంప్ లో వచ్చేసా. అమ్మా వచ్చాడ్రా పెన్న స్టార్, నాతో పెట్టుకుంటే ఎవడు మిగలడు. రే షించాన్ బంగారం, నెక్స్ట్ నువ్వేనన్న, బండి తీయమ్మా త్వరగా, బండి తీ స్టార్ట్ చేయరా బంగారం. సరే సరే మన వాళ్ళు ఈ పాటికి లైక్ చేస్తుంటారు, నువ్వు వాళ్ళని అన్ని సార్లు అడిగి వాళ్ళని డిస్టర్బ్ చేయకురా, ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేస్తారు ఈ పెన్న స్టార్ కోసం. పెన్న స్టార్ అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు హ్యాష్ట్యాగ్ పెన్న స్టార్ అని కామెంట్ చేసే ఉంటారు ఈ పాటికి. మనం అడగాల్సిన అవసరం లేదురా, ప్రతిసారి షించాన్ అడగాల్సిన అవసరం లేదురా. జాగ్రత్తగా వెళ్ళు షించాన్, జాగ్రత్తగా వెళ్ళు. అరే షించాన్ ఎలా నడుపుతున్నావు? అరే ఏంటిది షించాన్, నీకు ముందుగానే ఎక్స్పీరియన్స్ ఉందా? అవును మామయ్య, నాకు డాక్టర్ జట్క గారి మొత్తం నేర్పించారు, తన ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం నాకు ఇచ్చారు, మొట్టమొదటిలోనే మొత్తం నాకు పవర్స్ ఇచ్చారు. అరే జాగ్రత్తగా వెళ్తున్నాను మామయ్య, నేను జాగ్రత్తగానే వెళ్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మామయ్య, ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎలాగైనా సరే నిన్ను అలాగే మన రోబోట్ చని డోరమన్ అందరిని కాపాడుకుంటా. అరే ఏంటిది నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది? అరే మామయ్య ఏంటిది ఇదంతా మాయమాయగా ఉంది మామయ్య, ఇది మామూలు ర్యాంప్ కాదా మామయ్య? నాకు భయం వేస్తుంది. అయినా పర్లేదు, ఓ భీం పెన్నం అనే మంత్రం ఉంది కదా, మా ఎక్కలు ముచ్చుకోండి. అమ్మా ఒరే, ఏంటిది నిజమైన ట్రైన్ కాదా? ఏంటి ఫ్రెండ్స్ ఇది నిజమైన ట్రైన్ ఏమో అనుకుని భయపడ్డాను. అమ్మో ఇక్కడ ఏదో ఉంది, ఒరే ఇది ఏంటి స్పీడ్ పోస్ట్, భగవంతుడా ఇంకొకటి ఉంది ఎదురు. ఒరే కళ్ళు ముచ్చుకోండి మామయ్య. అమ్మా అయ్యో ఇదేంటి ఇంకా ముందర, ఒరే భగవంతుడా ఇది గ్రానీ కదా. అమ్మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కాబడండి, హ్యాష్టాగ్ సింజన్ బతకాలని కామెంట్ చేయండి. అయిపోతున్నాను అయిపోతున్నాను, వచ్చేసాను వచ్చేసాను. అమ్మా అమ్మా ఇది ఇది ఒకటి. మామయ్య జాగ్రత్త, అరే ఇదేంటి? ఓం భీం పెన్నం, ఓం భీం పెన్నం. అమ్మయ్య అమ్మయ్య మామయ్య మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే కదా ఇప్పుడు? నేను బాగానే ఉన్నాను రక్షించాను, జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళకను. అరే జాగ్రత్త, ఆ మంత్రం ఎలా పడితే అలా వాడకూడదు, ఎక్కువ సార్లు వాడినా సరే ఆ మంత్రం వల్ల నీకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్త నాన్న జాగ్రత్త. అరే ఇది చాలా కఠినమైన ర్యాంపు. అరే ఏంటిది స్నేక్ ర్యాంప్ ఇలా తిరిగింది ఒక్కసారిగా? షించాన్ కావాలని నీ కోసం ఏదో చేస్తుందా గ్రాని? వచ్చేసాం మనం చివరి దశకు వచ్చేసాం షించాన్, జాగ్రత్త. వసే గ్రాని ఏం చేసావే గ్రాని? ఒరే ఏంటిది ఊపిల చిక్కుకుపోయాం, ఊరి దేవుడా, ఇప్పుడు దీని నుంచి మనల్ని కాపాడేది ఎవరు? వసే గ్రాని ఏం చేసావే, ర్యాంప్ ఊపిల చిక్కుకుపోయాం షించాన్, జాగ్రత్త నాన్న జాగ్రత్త. చెప్పాను కదరా మీ వల్ల ఈ ర్యాంప్ కంప్లీట్ చేయడం కాదని, ఇది అసాధ్యం. అది చిత్తమే గ్రాని, మామయ్య మీరు గట్టిగా పట్టుకోండి. అట్టా మాజీ సటక్లీ, ఓం భీం పెన్నం. అమ్మయ్య మామయ్య మొత్తానికైతే మనం బయటకైతే వచ్చేసాం. సాయ్ గ్రాని అయిపోయింది మామయ్య, జాగ్రత్త. ఒరే ఏంటిది అయిపోయింది మామయ్య, మీరేం కంగారు పడకండి మామయ్య, నేను ఎలాగైనా సరే మిమ్మల్ని గెలిపిస్తాను. ఇప్పుడు చూడండి మామయ్య ఎలా వెళ్తాడు, షించాన్ పవర్ అంటే ఏంటో చూపిస్తా. వచ్చేసా మామయ్య. అమ్మా
మామయ్య అయిపోయింది, మనం కంప్లీట్ చేసేస్తాం. ఒరే తిక్క గ్రాని, ఒరే పిచ్చి గ్రాని, మేము ర్యాంప్ కంప్లీట్ చేసాం, వదిలేసి మా రూపజన కంప్లీట్ చేసాం, వదిలేసి మా రూపజన వదిలేసి. ఏంట్రా శించాన్, నన్నే తిడతావా? అయిపో, తీసుకో ఎరా పెనస్టార్. టురమాన్, మీరందరూ చీటింగ్ చేసి గెలిచారు. మీరు మీ సబ్స్క్రైబర్స్ ని లైక్ కామెంట్ చేసి అడగమని గెలిచారు. మీరు మీ సబ్స్క్రైబర్ సపోర్ట్ తీసుకొని గెలిచారు. అయిపోయారు, నా కోపం వస్తే ఇలాగే ఉంటది. భూ ప్రళయమే ఇక మీ మామే మీకు దక్కడు. రే శించాన్, టురమాన్ దిక్కున చోటు చెప్పుకోండి, ఇక ఈ రోజు మేము ఆమెను తినేస్తున్నా. అరే శించాన్ జాగ్రత్త, డోరమాన్ జాగ్రత్తగా, శిల్డి సింగం గారు జాగ్రత్తగా చూసుకోండి. వదిలిపెట్టు గ్రాని, మళ్ళీ ఎదగా నన్ను వదిలిపెట్టు. ఏంటి గ్రాని ఎందుకని ఇలా చేస్తున్నావు? మేము ర్యాంప్ గెలిచాం కదా, మళ్ళీ ఏం జరిగింది? గ్రాని, లిటిల్ సింగం గారు మీరు జాగ్రత్త చూసుకోండి. ఈ గ్రాని భూతాన్ని ఎలాగైనా సరే నేను అంతమంది చూస్తా. గ్రాని ఎక్కడికి వద్దు, వదిలేయద్దు, నన్ను కింద పడేయద్దు. గ్రాని వద్దు, జాగ్రత్త జాగ్రత్త. రై మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. పెన్న మావికి ఏమైనా పర్లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. నాన్న నేను మళ్ళీ తిరిగి వస్తాను. అయిపోయారా? మీరందరూ అయిపోయారు, ముందుగా నిన్ను తినేస్తా, అప్పుడు మీ వాళ్ళు ఎలాగో నా దగ్గరకు వచ్చేస్తారు, వాళ్ళని కూడా తినేస్తా. అయిపోయారా? అయిపోయారు, పెన్న స్టార్ అయిపోయాడు. డోరమాన్, నోవిత, మీరు ఏం కంగారు పడద్దు. ఈ లిటిల్ సింగం ఉన్నంత వరకు ఎవ్వరు కూడా మీ దగ్గరికి రాలేరు. ఎలాగైనా సరే మనం ఇప్పుడు మనం పెనస్టాన్ని కాపాడు తెచ్చుకుందాం. ఆట మాజీ సటక్లీ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తే హ్యాష్టాగ్ పార్ట్ టూ అని కామెంట్ చేయండి. అలాగే లిటిల్ సింగం ఫ్యాన్స్, పెనస్టార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారో హ్యాష్టాగ్ లిటిల్ సింగం హ్యాష్టాగ్ పెనస్టార్ కామెంట్ చేయండి.